నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం వరకపోయినా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడానికి బహిరంగంగా బేరాన్ని పెట్టడం అతి పెద్ద దెబ్బ. సరే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే అవి నిజమే చరిత్రలో భాగం. దీర్ఘకాలం పట్టింది. 1990లో 70లో ఉద్యమం జరిగింది. 90లో విపి సింగ్ ప్రధానిగా ఉండగా దాన్ని ప్రారంభించారు. 20,000 ఎకరాలు సేకరించారు ఈ ఫ్యాక్టరీ కోసమని. దాని ఆస్తులు 150,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద, ప్రపంచంలో కూడా అతిపెద్ద అదైన వాటిలో ఒకటి. అది 100,000 మందికి పైగా అక్కడ ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అలాంటి సంస్థను నిష్కారణంగా పాప్సో కంపెనీకి, దక్షిణ కొరియా కంపెనీకి అమ్మేసేయాలని ఎప్పటి నుంచో పాలకులు పాచికలేస్తూ వచ్చారు. దాసి వాడి కొంత భూమిని ఇవ్వడానికి ముందు ప్రయత్నించారు. కార్మికులు వీళ్ళ ఆందోళన వల్ల దాగిపోయింది. అయినా వాళ్ళ తెరచాటు ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఈ మధ్య అవి ఊపందుకున్నాయి. 175,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపశమనం చేయాలన్న దాంట్లో ముఖ్యమైన భాగంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను బేరానికి పెట్టేశారు. 100% అమ్మేస్తామంటారు. 100% తెగను అమ్మేస్తున్నారు. భలే మంచి చౌకబేరమని. సరే, ఎమ్మెల్యే ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇంకా టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు. కానీ దాని మీద ఏదో ఉద్యమం చేయాలన్న అంత ఆలోచన వాళ్ళకి లేదు. తమ తమ అంతర్గత తగాదాలలో మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదు. రామ్మోహన్ నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడారు. అదే అయ్యన్న పాత్రుడికి వచ్చేసరికి ఇది కూడా ఏదో జగన్ కొనాలనుకుంటున్నాను ఆయన అన్నారు. కానీ కార్మిక నాయకులు, ముందు నుంచి నాయకుడుగా ఉన్న సిహెచ్ నరసింహరావు, అయోధ్యరామ్ ఇలాంటి వాళ్ళు దీని మీద తీవ్రంగా స్పందించారు. పోరాడాలి, ప్రతిపక్షాలన్నీ పిలిపించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోలేకపోతే విశాఖపట్నం యొక్క ఆయువు పట్టు దెబ్బతిన్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. అక్కడికి పాలనా రాజధాని వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, దాని మీద ప్రభుత్వ ఆర్భాటం ఎట్లా ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కనుక ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ చేతుల్లోకి పోయిందంటే పోవడం దాదాపు బాట పడుతున్నట్టే కనిపిస్తుంది. మరి ఈ రాజకీయ పార్టీలన్నీ బీజేపీ ఎందుకు పోనిస్తూ ఉంది? విశాఖలో వాళ్ళ ఎంపీ కూడా ఉండేవాడు, విశాఖ మేయర్గా వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు. మరి వాళ్ళకేం లేదంటే వాళ్ళే దీనికి ఆధ్వర్యం వహిస్తున్నారు. ముందున్నదే మోదీ ప్రభుత్వం. మన ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరూ దీని మీద నిలబడాలి. నిలబడగలిగిన పరిస్థితి వాళ్ళకి లేదు. వామపక్షాలు మటుకోక సంయుక్త ప్రకటన చేసి ఉద్యమం కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వం అయితే మటుకు, కేంద్రం అయితే మటుకు వెంటనే అమ్మేయాలని ఉంది. అలాగే అక్కడ పోర్టు విషయంలో కూడా జరుగుతుంది. జాలర్లో ఉపాధిని దెబ్బతీసే విషయం కూడా జరుగుతుంది. అన్నీ ప్రైవేటుకు పరం చేసే ఒక పెద్ద బృహత్ ప్రణాళిక అమలు జరిగిపోతుంది. పెట్రోలియం కార్పొరేషన్ అమ్ముతున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇన్సూరెన్స్, ఎల్ఐసిలో అంటే జీవిత బీమా రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలు అనుమతించాలి అని నిర్ణయించారు. చాలామంది అనుకుంటే 74% ఎల్ఐసిలో కాదు కానీ జీవిత బీమా రంగంలో. కానీ ఎల్ఐసిలో కూడా 49% వాటాలు అమ్మకానికి పెట్టేయాలి వెంటనే. ఎల్ఐసి చాలా లాభదాయకంగా ఉంది. 5 కోట్ల ఖర్చుతో పెడితే 32 లక్షల కోట్లు ప్రభుత్వానికి లాభాలు సమకూర్చి ఆస్తులు సమకూర్చుకున్న అత్యంత లాభదాయకమైన సమర్థవంతమైన సంస్థ. దాని బాటలు ఎందుకు అమ్ముతున్నారు? లాభాలు వస్తున్నాయి కాబట్టి. బంగారు బాతులు లాంటివే కదా పెట్రోల్ ప్రైవేట్ వాళ్ళు కొనేది. అయితే దెబ్బ ఎక్కడ కొట్టారు దొంగ దెబ్బ అంటే, ఈ ఏడాది 2021-22లోనే ఈ 49% వాటాల దీనికి సంబంధించి మేము చర్యలు బిల్లు తెస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. కానీ అనెగ్జ్యూడ్లో ఫైనాన్స్ బిల్ యొక్క అనుబంధంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా పెట్టేశారు. డెలాయిట్ కంపెనీ కూడా రంగంలోకి దిగిపోయింది మదింపు వేయడానికి. ఆ విధంగా జీవిత బీమా ప్రైవేటు పరం చేసే, దాదాపు సగానికి సగం ప్రైవేటు వాళ్ళకు అప్పగించే ప్రక్రియను ఈ బడ్జెట్లోనే మొదలుపెట్టారు. ఆ విధంగా మొత్తమే చూస్తే నవరత్నాల్లో చాలా వాటిని ఈ బడ్జెట్ నరికేస్తుంది.
ప్రైవేట్ వాళ్లకు సమర్పిస్తూ ఉంది. దీని మీద పోరాడాలన్న దృష్టి వామపక్షాలకు, కార్మిక సంఘాలకు తప్ప హడావుడి చేసే చాలా ప్రాంతీయ జాతీయ పాలక పార్టీలకు ఎంత మాత్రం లేదు. అవన్నీ అదే బాటలో ఉన్నాయి.